హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. తెలుగు ప్రజల సాంప్రదాయంగా పెద్ద పండగగా చెప్పుకునేటువంటి సంక్రాంతికి బయట నగరాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పండక్కి మన రాష్ట్రం రావాలంటే ఆర్టీసీ టికెట్టు దొరక్క నిండిపోయి ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి టికెట్ కొనుక్కుని రావాలంటే, అంటే పండక్కి రావాలంటే అది కూడా చాలా పెద్ద ఖర్చు అయ్యే స్థితి మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. దాని కొరకనే 2019 డిసెంబర్ 30వ తారీఖున తెలుగు ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తిని చేశాం. ప్రైవేటు ట్రావెల్స్ ఓనర్లందరికీ కూడా హెచ్చరిక కూడా చేశాం. టికెట్ ధర కనుక ఎక్కువ శాతం బాగా పెంచి ప్రజల యొక్క అవసరాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ప్రయాణికుల జేబులు లూటీ చేద్దామంటే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది మీరందరూ అని చెప్పని చెప్పటమే కాకుండా, ప్రజలందరికీ కూడా మీరు గమనించినటువంటి లేదా మీరు మీ దగ్గర ఎక్కువ డబ్బులకి, అత్యధిక డబ్బులకి టికెట్ వసూలు చేద్దాం అనుకునేటువంటి ప్రతిదాన్ని మాకు గ్రీవెన్స్గా పంపించండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్లు పంపించండి అని చెప్పని, లేదా రాతపూర్వకంగా వాట్సాప్ మెసేజ్ చేయండి అని కూడా మీ అందరినీ కోరిన మీదట మేము ఏర్పాటు చేయబడినటువంటి వాట్సాప్ నంబర్కి పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు రావటం, 2వ తారీఖు నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బ్రేక్ ఇన్స్పెక్టర్లందరినీ అలర్ట్ చేసి వారందరినీ రోడ్ల మీద పెట్టి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వచ్చినాయో, కంప్లైంట్స్ వచ్చినటువంటి ట్రావెల్స్ అన్నిటి మీద ఇన్స్పెక్షన్లు అవి చేయించడం జరిగింది. 2వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ప్రైవేటు బస్సుల మీద 3132 కేసుల్ని నమోదు చేయడం జరిగింది. 2వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 3132 కేసుల్ని నమోదు చేయడం జరిగింది. 546 బస్సుల్ని సీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో. అది అత్యధికంగా కృష్ణా జిల్లాలో 202 బస్సులను, విశాఖపట్నం జిల్లాలో 198 బస్సులు అత్యధికంగా సీజ్ చేయడం జరిగింది. కేసుల పరంగా కూడా కృష్ణా జిల్లాలో 645 బస్సుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. తర్వాత పశ్చిమ గోదావరిలో 367 బస్సుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది 2వ స్థానంగా. అలాగే ప్రైవేటు బస్సుల యొక్క దోపిడీని కట్టడి చేయడానికి APSRTC ద్వారా కూడా రెగ్యులర్గా తిరిగే సర్వీసులకు అదనంగా స్పెషల్స్ని, అత్యధిక నంబర్ని రెడీ చేసి తిప్పాలని కూడా ప్లాన్ చేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే డిమాండ్కి సరిపడా సప్లై ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సుల మీద వెళ్ళాలి అనే ప్రయాణికుడి యొక్క అవసరాన్ని కూడా తగ్గించడానికి అవకాశం ఏర్పడుతున్న ఉద్దేశంతో 9 జనవరి 2020 నుండి 14 జనవరి 2020 వరకు రెగ్యులర్ సర్వీసుల ద్వారా ఈ పండగకి 210,000 మంది ప్రయాణికుల్ని ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. 4,200 స్పెషల్ బస్సుల్ని నడపాలని, బస్సుల్ని కూడా మేము ప్లాన్ చేశాం. కానీ డిమాండ్ మేరకు 2,945 స్పెషల్ బస్సుల్ని బయట రాష్ట్రాల నుంచి
ఇక్కడికి వాడటం జరిగింది. వీరందరికీ కేవలం స్పెషల్ సర్వీసుల ద్వారా 1,03,500 మంది స్పెషల్ సర్వీసుల ద్వారా పండక్కి ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు తీసుకురావడం జరిగింది. అలాగే రెగ్యులర్ సర్వీసుల్లో కూడా ఆర్టీసీ విస్తృతమైన ప్రచారం చేయడం ద్వారా, రెగ్యులర్ సర్వీస్ ద్వారా కిందటి సంవత్సరం కంటే 2019 జనవరి మాసం కంటే ఈ సంవత్సరం 7,000 పైచీలకు మందిని ప్రయాణికుల్ని రెగ్యులర్ సర్వీసుల్లో తీసుకురావటం, అలాగే గడచిన సంవత్సరం కంటే ఆర్టీసీలో స్పెషల్ బస్సుల ద్వారా 20,000 పైచీలకు మంది తీసుకురావటం కూడా జరిగింది. వెరసి ఈ పండుగకి, సంక్రాంతి పండుగకి 313,500 మందిని పండుగకి ఆర్టీసీ బస్సుల ద్వారా రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. అలాగే తిరుగు ప్రయాణానికి కూడా మళ్ళీ ఈరోజు నుంచి రైడ్లు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అన్ని ప్రైవేట్ సర్వీసుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి 20వ తారీఖు వరకు కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా అన్ని బస్సుల మీద కూడా, ప్రైవేట్ బస్సుల మీద కూడా రైడ్లు చేయడం జరుగుతుంది. మీరు కూడా మీ కంప్లైంట్లు ఇవ్వదలుచుకుంటే కూడా మొన్న మేము మీకు ఇచ్చినటువంటి ఆ వాట్సాప్ నంబర్కి చివరిలో చెప్తాను, ఆ వాట్సాప్ నంబర్కి మీరు కంప్లైంట్లు కూడా చేయొచ్చు. ఈరోజునే ఒంగోలు నుంచి మాకు ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఒంగోలు నుంచి బెంగళూరుకి ఎక్కువ తీసుకుంటున్నారని. ఆ బస్సులను కూడా ఒంగోలు డీటీసీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్టీఓ గారికి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒంగోలు ఆర్టీఓ గారికి ఆ సర్వీసులన్నింటినీ కూడా ఇమీడియట్గా ఇన్స్పెక్షన్ చేసి సీజర్కి అవకాశం అయితే సీజరు, సీజర్ అవకాశం లేకపోతే కేసులు బుక్ చేయమని చెప్పని ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్టీ ట్రాన్స్పోర్ట్ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అలాగే ఆర్టీసీ కూడా మళ్ళీ రిటర్న్లో కూడా పెద్ద ఎత్తున సర్వీసుల్ని పంపిస్తా కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇటు నుంచి అటుకు కూడా, అంటే మళ్ళీ గమ్యస్థానాలకి వారు తిరిగి వారి ఉద్యోగం ఎక్కడ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోటాక పండగ అయిపోయిన తర్వాత మరొక 3,000 చిల్లర బస్సులను కూడా రెడీ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ బస్సులన్నీ కూడా గతం కంటే కూడా చాలా ఎక్కువ శాతాన్ని అరేంజ్ చేసి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది ప్రయాణికులు కూడా మేము విజ్ఞప్తి చేసేది. అట్లాగే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా మరొకసారి వినయంగా మీరందరికీ హెచ్చరిస్తున్నాం. ప్రతి పండక్కి ప్రయాణికుల దగ్గర ఇబ్బంది పెట్టి వారి అవసరాన్ని సొమ్ము చేసుకుందామని ప్రయత్నం చేసే రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేవు. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ బస్సు శుభ్రంగా తిరగాలంటే మాత్రం ప్రయాణికుల్ని దోపిడీ చేయకుండా, ఛార్జీలు పెంచకుండా, రోజువారీ టికెట్ ఎంత ఉంటుందో అంతే తీసుకోవాలని చెప్పని కూడా మీకు చెప్తూ, మేము ఎప్పుడు ప్రతి పండక్కి ప్రతి అవసరానికి కూడా విజిలెంట్గా ఉంటాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన మీ అందరి మీద చర్యలు తీసుకుంటానికి గట్టిగా నిర్ణయించుకుని ఉన్నామని చెప్పని కూడా చెప్తూ, అలాగే వాట్సాప్ నెంబర్ మళ్ళీ పండక్కి రిటర్న్ లేని వాళ్ళందరికీ కూడా వాట్సాప్ నెంబర్ మేము ఇస్తున్నాం, 8309887955, 8309887955. ఈ నంబర్కి రిటర్న్ కంప్లైంట్స్ ఉన్నా కూడా మాకు ఇవ్వండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ ఉండవు. రాతపూర్వకంగా కంప్లైంట్ చేయండి లేదా స్క్రీన్ షాట్లు తీసి కంప్లైంట్ చేయండి. ఇమీడియట్గా ఆ ట్రావెల్స్ దగ్గరికి మా బ్రేక్ ఇన్స్పెక్టర్లు వస్తారు, వారి మీద చర్యలు తీసుకుంటారని కూడా మీకు చెప్తూ, ప్రత్యేకించి మీ అందరం ఇక్కడ కోరుతున్నాం, ఆర్టీసీలో నంబర్ ఆఫ్ బస్సెస్ డిమాండ్కి మించి బస్సుల్ని రెడీ చేసి పెట్టుకున్నాం, కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రభుత్వ సంస్థ సుఖమైన ప్రయాణానికి, సురక్షితమైన ప్రయాణానికి
ఆర్టీసీని ఎంచుకోమని చెప్పని, నంబర్ ఎన్ని నంబర్ కావాలంటే అన్ని నంబర్ బస్సులు డిమాండ్కి సరిపడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఆర్టీసీని మీ ప్రయాణానికి వాడమని చెప్పని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.